ఇండో-మయన్మార్ సరిహద్దుల్లోని పలుచోట్ల భద్రతా దళాలపై మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. అరుణాచల్ ప్రదేశ్లోని అసోం రైఫిల్స్ శిబిరాలపై ఉల్ఫా ఐ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ మిలిటెంట్లు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దాడులు చేశారు. చంగ్లాంగ్ జిల్లాలోని పంచుంగ్ పాస్ వద్ద అసోం రైఫిల్స్ కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపుతో పాటు నకనో అనే ప్రాంతంలో దాడులు జరిగినట్లు సమాచారం. భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై తిరిగి ఎదురుదాడి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఓ జవాను అమరుడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగాలాండ్ చెరమోతలోని ఆర్మీ క్యాంపుపై మరో మిలిటెంట్ బృందం మోర్టార్లతో దాడులకు దిగింది. మయన్మార్ సరిహద్దుల వెంట అసోం రైఫిల్స్ గస్తీ నిర్వహిస్తుండగా మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు సైనికాధికారులు తెలిపారు. చంగ్లాంగ్ కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి గాయపడినట్లు చెప్పారు.